శుభం బియాదవ్ శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏమైనా విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశి వారికి రాశిలో శని యొక్క ప్రభావము, తృతీయంలో కుజుడి యొక్క ప్రభావము, పంచములో శుక్రుడు, సస్త స్థానంలో బుధుడు రవి ప్లస్ రాహు, వ్యయ స్థానంలో చూస్తే గురుకేతుల యొక్క ప్రభావం కనిపిస్తుంది. లగ్నంలో రాశి అంటే చంద్రరాశి మకర రాశిలో శనీశ్వరుడు కూర్చున్నాడు. అది ఏళ్ళనాడు శని ప్రభావం అనుకోండి, ఏదైనప్పటికీ ఆ ప్రభావం శని యొక్క స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి మనకేం భయపడక్కర్లేదు, బాగానే ఉంటుంది. తర్వాత తృతీయంలో కుజుడు మంచి అవకాశం ఇది. ఏంటంటే మూడేంట్లో కుజుడు ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే మకర రాశి అది మోర్ డైనమిక్, మోర్ సక్సెస్ అంటారు. కానీ మూడేంట్లో కుజుడు ఉండడమే కాకుండా శని దృష్టి కూడా పడింది కాబట్టి ఇక్కడ డైనమిజం పనికిరాదు, నష్టపోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ఎటువంటి ఆర్థికంగా బలంలో విషయంలో కానీ వ్యవహారంలో కానీ నేను డైనమిక్గా చేస్తాను, సక్సెస్ఫుల్ అవుతున్నాను మాత్రం ప్రయత్నం మాత్రం చేయకండి. అక్కడ కుజుడున్నంతకాలం మనకు నష్టమే తప్ప లాభం అయితే జరగదు వీలైనంత వరకు. అలాగే పంచంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లాభం, పిల్లల వల్ల లాభం, పిల్లలు చేసే ప్రయత్నాల్లో వాళ్ళకి కావాల్సిన వ్యవహారంలో చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. షష్ఠ స్థానంలో రాహు యొక్క ప్రభావం, బుధుడు రవి ఉన్నాడు కాబట్టి కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే వ్యయంలో గురుకేతువులు ఉన్నారు కాబట్టి అనవసరమైన విషయాల్లో కొంచెం ఖర్చు ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఈ 15 రోజులకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడే బృహస్పతి వెళ్ళాడు కాబట్టి అక్కడ సెటిల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలు నిజంగా చేసుకుని శనీశ్వరుడికి బాగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆంజనేయ స్వామికి సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొంత నష్టపోయే అవకాశం కనబడుతుంది. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకు కూడా కొంచెం తేరుకునే అవకాశం వాళ్ళకి అయితే కనబడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీలో వాళ్ళకి సక్సెస్ మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది ఇక నుండి. చదువుకునే విద్యార్థులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ హయ్యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకు కూడా సక్సెస్ కనబడుతుంది కాబట్టి హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెంవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ శనీశ్వరుడు యొక్క ఆరాధన చేయను, ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడం చేసుకుంటూ ముందుకెళ్ళా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5,08. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.